हाय फ्रेंड्स, वेलकम बैक टू सौज्ञा तेलुगु चैनल। ई रोज नेनु अंदरिकी चाला इष्टमैन मैंगो पिकिल चूपिस्तुन्नानंडि। ई मैंगो पिकिल अंटे अंदरिकी चाला चाला इष्टं कदा। दीन्नि इष्टपडिन वाळ्ळंटू एवरु उंडरु, कानी इदि चाला मंदिकी पेट्टुकोवडं रादन्नमाट। इप्पुडु नेनु दान्नि एला पेट्टुकोवालि एंटि अनेदि चूपिस्तानु। चाला टेस्टीगा अंड चाला यम्मीगा उंटुंदि। चाला सिंपुल प्रासेस लो नेनु चूपिस्तुन्नानंडि। चूसी ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। దీనికి కావాల్సిన పదార్థాలు కారం, ఉప్పు, పసుపు, మెంతి పౌడర్, మ్యాంగోస్, శనగ నూనె అండి అది। ఇప్పుడు ఈ మామిడికాయని మనం ఇలా కట్ చేసుకోవాలి। చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। మీకు ఎంత సైజ్ ఇష్టమంటే అంత సైజ్ కట్ చేసుకోవచ్చు। కొన్ని వెల్లుల్లిపాయలు నేను దంచకుండా వేసుకుంటున్నానండి, ఎందుకంటే మామిడికాయ పికిల్లో ఉన్న వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి। అందుకు ఇప్పుడు నేను దీన్ని ఒక గ్లాస్ కి కొంచెం వెల్తుగా తీసుకుంటున్నాను। కారం అనేది మనం తీసుకున్న కాయల్ని బట్టి ఉంటుందండి। మీరు ఒక కేజీ కాయలు తీసుకుంటే 1/2 కేజీ కారం, 1/4 కేజీ ఉప్పు తీసుకోవాలి కొలతకి। ఇప్పుడు ఆ గ్లాస్ కి సగం ఉప్పు తీసుకున్నాను, కొంచెం పసుపు, ఇప్పుడు మెంతి పౌడర్ అండి। ఈ మెంతుల్ని వేయించుకొని మిక్సీ చేసుకున్నాను। ఇక్కడే మీరు కొంతమంది ఆవు పిండి అంటే ఇష్టపడతారు కదా, వాళ్ళు కొంచెం ఆవాలను కూడా డై రోస్ట్ చేసి ఇక్కడే యాడ్ చేసుకోండి మిక్సీ వేసుకొని। వెల్లుల్లిపాయలు కొన్ని దంచి కూడా యాడ్ చేసుకుంటున్నానండి। పికిల్లోకి ఎన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నా గానీ చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం ఈ ముక్కలకు పట్టేలాగా। ఇది 1 ఇయర్ పాటు చాలా చక్కగా నిల్వ ఉంటుందండి। చాలా సింపుల్ గా కలిపేసుకోవచ్చు। కొలత అయితే మీరు 1 కేజీ కాయలు తీసుకుంటే గనుక 1/2 కేజీ కారం, 1/4 కేజీ ఉప్పు వేసుకోండి, మీకు చాలా సరిపోతుంది। సరిపోకపోతే నెక్స్ట్ డేట్ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు కారం చూసుకొని వేసుకోవచ్చు। ఇప్పుడు దీంట్లోకి నేను 1 కప్పు నూనె వేసుకుంటున్నానండి। ఇది శనగ నూనె, మీ దగ్గర గనుక నూనె ఉంటే నూనె యాడ్ చేసుకోండి। ఈ మామిడికాయ పికిల్లోకి నూనె చాలా టేస్టీగా ఉంటుందండి శనగ నూనె కంటే। నాకు ఇక్కడ దొరకలేదు, అందుకే నేను ఇది వాడుతున్నాను। దొరికితే గనుక అదే వాడుకోండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకుందాం। మళ్ళీ నూనె వేసిన తర్వాత ఒకసారి, ఇక్కడ నూనె తక్కువగా ఉంది కదా అని మీరు మళ్ళీ కలిపిన తర్వాత యాడ్ చేయకండి అండి। రేపు ఉప్పు అంతా కరిగిపోయిన తర్వాత మనకి నూనె పైకి తేలుతుంది, ఇప్పుడు ఇలానే ఉంటుందన్నమాట, మళ్ళీ ఎక్కువైపోతుంది మీరు యాడ్ చేసుకుంటే గనుక। ఇలా బాగా కలిపిన తర్వాత ఒకసారి దీనిపైన మూత పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా కలుపుకోవాలండి। కొంతమంది 3 డేస్ తర్వాత కలుపుతారు, కానీ వెంటనే నెక్స్ట్ డే కలిపి మీరు ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఇప్పుడు ముక్క ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట। 3 డేస్ గనక మీరు బయట ఉంచితే, మనం సమ్మర్ లో పెట్టుకుంటాం కదా మామిడికాయ పికిలు, ఆ వేడికి ముక్క అనేది మెత్తబడిపోతుందండి। సో మీరు నెక్స్ట్ డేనే కలిపేసి ఉప్పు కారం చెక్ చేసి గాజు సీసాలో కానీ ఏదన్నా ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసుకొని వెంటనే ఫ్రిజ్ లో పెట్టుకోండి। ఇప్పుడు కరకరలాడుతూ ఉంటుంది కదా ముక్క, చాలా మందికి అలా ఉంటేనే ఇష్టము, ఇంకా అలానే ఉంటుందన్నమాట అలా పెట్టుకోవటం వల్ల। ఇది నెక్స్ట్ డే అండి, నెక్స్ట్ డేకి చూసారా ఎలా నూనె అనేది పైకి తేలిందో। నూనె గనక పైకి తేలకపోతే గనక ఇంకొంచెం నూనె యాడ్ చేసుకుండండి, ఎందుకంటే మీరు ముక్క మునిగేంత వరకు నూనె ఉండాలి, లేకపోతే ముక్కలు అనేవి మనకి పాడైపోయే అవకాశం ఉంటుంది। ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక్కోసారి కలుపుకొని ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి। చెక్ చేసుకొని ఇప్పుడు ఫ్రిజ్ లో పెట్టేసుకోండి ఇంకా, అప్పుడే మీకు ముక్క అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది, లేకపోతే ఉండదండి। మీరు సమ్మర్లో పెడతారు కాబట్టి 3 డేస్ గనుక మీరు బయట ఉంచితే ముక్క అనేది మెత్తబడిపోతుంది, కారం కలర్ చేంజ్ అవ్వదు కానీ ముక్క అనేది మెత్తబడిపోతుంది చాలా ఈజీగా। ఇంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ ఫ్రెండ్స్।